విదేశాల్లో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల కోసం 15 ఏళ్ల అనుభవజ్ఞులతో మీ వీసా ప్రాసెస్ చేస్తాం. దర్శక దిగ్గజం కళా తపస్వి కె విశ్వనాథ్ ఇక లేరన్న వార్త తెలుగు ప్రజలు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా ఆయన స్వగ్రామం పెదపులి వరకు చెందినటువంటి గ్రామస్తులు కానివ్వండి, ఆయన మిత్రులు అభిమానులు కూడా అసలు తట్టుకోలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన మిత్రులైనటువంటి ఆ సుబ్బారావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సుబ్బారావు గారు నమస్తే అండి. సుబ్బారావు గారు, ఈ రోజున నిజంగా కళా తపస్వి విశ్వనాథ్ గారు మనందరినీ వదిలిపెట్టి వెళ్ళడం అనేది చాలా దురదృష్టకరం. ఈ సందర్భంగా ఆయన గురించి ఏం చెప్తారండి? అంటే ప్రజలందరికంటే నాకు ముఖ్యమైనటువంటి ఇబ్బంది, ఎందుకంటే చిన్నప్పుడు 10 సంవత్సరాల వయసు వరకు మేము ఉద్యోగం కలిసి ఇక్కడే ఉన్నాం, ఇక్కడే ఆడుకున్నాం. ఇక్కడ నుంచి వాడు వెళ్ళిపోయినారు, విజయవాడ వెళ్ళిపోయినారు. అక్కడి నుంచి వాళ్ళు చదువు సంధ్యం ఎక్కువ ఉన్నారు, వారి అక్కడి నుంచి డిగ్రీ చేసుకుని ఇక్కడి నుంచి వారి తండ్రి గారు వాహిని స్టూడియోలో వాహిని డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ మేనేజర్గా బెజవాడ పనిచేస్తూ మెడ్రాస్లో డైరెక్టర్ కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారితో పరిచయం. బిఎన్ రెడ్డి గారు వాహిని స్టూడియో మేనేజర్గా పనిచేస్తున్నారు బిఎన్ రెడ్డి గారు. ఆ దీంట్లో మా అబ్బాయి ఏం చేస్తుంటే పరిశ్రమండి ఎక్కడ ఎందుకంటే పెడతామంటే అప్పుడు తీసుకెళ్ళి దీంట్లో వాహిని స్టూడియోలో సౌండ్ డిపార్ట్మెంట్లో వారిని చేర్చారు. అది అక్కడ పరిచయం, వారు అట్లా డెవలప్ అయినారు. నేనే నా వృత్తి ప్రజలు నా తండ్రి గారు వారు నేనే పెద్దపల్లి గ్రామంలో శివాలయం ఉంది, దాంట్లో అర్చకత్వ సర్వీస్ ఉన్నది. మా ఫాదర్ వాడు చేస్తున్నాడు 50 ఏళ్ళు. మా ఫాదర్ గారు పనిపోయిన నేను కూడా సినిమాలో మెడ్రాస్ పనిచేస్తున్న వాళ్ళే. జీఎస్ ప్రొడక్షన్స్లో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశాను. వాడికి 50 ఏళ్ళు. మా ఫాదర్ పోతే ఇక్కడ సర్వీస్ చేసేవాళ్ళు ఎవరు లేకపోతే ఇక్కడికి వచ్చారు. అంటే విశ్వనాథం గారికి శివాలయంతో సంబంధం ఏమిటంటే వారి తండ్రి గారు ఇక్కడ స్థానాచార్యగా పనిచేస్తుండేవాళ్ళు. ఆ సందర్భంలో మాకందరికీను దగ్గర సంబంధం అయింది. అంటే మేమందరం అన్నదమ్ములంగా భావించి ఒకే కుటుంబం. అంటే కాశీనాథ్ వారి కుటుంబం, కొడమంచుడు వారి కుటుంబం, గణసాల వారి కుటుంబం, వీళ్ళందరూ ఒకే కుటుంబంగా దాన్ని నడుస్తూ వచ్చాం. ఈరోజు వరకు అలాగే ఎక్కడికన్నా విశ్వనాథం గారు ఏమన్నా అంటే ఏరా ఎప్పుడు వచ్చావనే భయంలోనే ఉన్నాం. ఇది ఆ సందర్భంలో వారు పోయినందువల్ల నాకు చాలా బాధగా ఉంది. సుబ్బారావు గారు అంటే మీ ఇద్దరు కలిసి ఏ క్లాస్ వరకు చదువుకున్నారండి? 4-5 క్లాసుల వరకు. అది ఇక్కడే ఆడుతూ ఉండేవాళ్ళం వాళ్ళ ఇంటికి. ఇక్కడ మా శివాలయం పక్కన మధ్యలో కళ్యాణ మండపం ఉంది, వారింటికి మా ఇంటికి మధ్యలో కళ్యాణ మండపమే ఆడడం. వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు, మేము ఇక్కడ ఉండేవాళ్ళు. మేము ఫ్యామిలీ అంతా అది 10 విశ్వనాథం గారికి సుమారుగా 10 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు విజయవాడ వెళ్ళిపోయినారు. అప్పటి నుంచి మాకు తర్వాత వారు మెడ్రాస్ వెళ్ళారు. మెడ్రాస్ రాను పోను రాక ఉండాలి మాట్లాడుతూ ఉండేవాళ్ళం. మా ఫ్యామిలీతో కూడా మెడ్రాస్లో సంబంధాలు బాగుంది. ఘనసాల వెంకటేశ్వర గారి భార్య సావిత్రమ్మ గారు నాకు చెల్లెలు వారు కూడా మెడ్రాస్లో ఉండడం వల్ల నేను ప్రతి సంవత్సరం మెడ్రాస్ వెళ్ళటం వల్ల అక్కడ మంచి వచ్చినప్పుడు కలిసి మాట్లాడుతుండేవాళ్ళం. విశ్వనాథ్ గారికి కళా తపస్వి అనేటువంటి ఒక బిరుదు, అదేవిధంగా పద్మశ్రీ, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు వచ్చినాయి. అయితే ఇవన్నీ ఆయన సినీ రంగంలోకి వెళ్ళిన తర్వాతే. అయితే ఆయన కాశీనాథుని విశ్వనాథ్ ఆయన పూర్తి పేరు, ఇప్పుడు రకరకాల బిరుదులతో పిలుస్తున్నారు. చిన్నప్పుడు ఆయనకి ఏమైనా పిలిచేవాళ్ళండి? అంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఆయన ముద్దు పేరు అలాంటిది ఏమైనా ఉండేదా? నాకేనా ఐడియా లేదు. మీరేమైనా పిలిచేవాళ్ళు? విశ్వం ఏరా విషయం అంటే చిన్నప్పుడు విషయం పట్టుకునే వెళ్ళిపోయిన తర్వాత అది ఏది ఎలాగ అది అండి మిమ్మల్ని ఏమైనా పిలిచేవాళ్ళు? ఏరా సుబ్బారావు అనే పిలిచేవాడు ఏరానే. వారిని అప్పుడు చిన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు విశ్వాన్ని పిలుచుకునేవాళ్ళం. ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఇది క్యాడర్ మారిపోయింది కాబట్టి ఇది కూడా పోయిపోయింది. వారి పొజిషన్ కూడా అంతగారిపోయింది. అదే ఆయన సినిమాలన్నీ కూడా అంటే ఒక సాంప్రదాయ బద్ధంగా ఉంటాయి ఈ సినిమాలు. ఆయన కూడా ఇప్పుడు చూస్తే చాలా క్రమశిక్షణగా ఉంటాడు. ఆయన బాల్యంలో ఎలా ఉండేవాళ్ళండి? ఇక్కడ మీతో పాటు ఉన్నప్పుడు అంటే ఇక్కడ చిన్నప్పుడు ఉంటాం, చూడటం, బండి వెళ్ళటం, తిరగటం, సాయంకాలం వచ్చే బండి రాగానే. అంటే ఇక్కడ హజీర్ ఎలిమెంటరీ స్కూలు, సాయంకాలం 4 గంటలకి స్కూల్ పెట్టేవాళ్ళు. ఇక్కడ కూర్చుని వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుని ఆడుతూ ఉంటూ ఉండేవాళ్ళం. మళ్ళీ సాయంకాలం అయిపోతే ఎవరు పడిపోయింది పొద్దునే మళ్ళీ రావటం, స్నానం చేయటం, మరీ ఆ క్యాటర్ అది అప్పుడు ఆ చిన్నప్పుడు ఉండేటువంటి గుర్తులు పెద్దగా లేవు నాకు. అది అంటే విశ్వనే పిలుచుకునే పైన పెద్దవాడు అయిన తర్వాత చిన్నప్పుడు విశ్వనే పిలుచుకునే వాళ్ళని తప్పితే
వేరే నాకేది లేనిది. పోయిన తర్వాత ఆ కళా తపస్సు అదృష్టం జరిగిపోయింది. ఇక్కడ నుంచి గ్రామాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎప్పుడైనా గ్రామానికి వచ్చే సందర్భంలో మీతో ఎలా ఉండేవాళ్ళండి? ముందుగానే ఫోన్ చేస్తే నాకు అది కావాలరా ఇది కావాలరా మేము వేస్తాను నాకు ఆవిడ కావాలరా అని చెప్పి చేస్తుంది. కిందసారికి వచ్చినప్పుడు కూడా 2 సంవత్సరాలు వచ్చినప్పుడు నాకు ఆవిడ కావాలరా చేంజ్ పెడితే చేయించుకుంటే అంత స్వతంత్రం ఉన్నది మా ఇది. వాడితో తండ్రి గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఏం బాబాయ్ అనిపిస్తుంటే ఎరా ఎప్పుడు వచ్చేవారు అనిపించింది. వాళ్ళ అమ్మగారు కూడా అంత ఎరా సుబ్బారావు అనిపించి వాళ్ళందరూ అదితే బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. అది చివరిసారిగా ఆయన మిమ్మల్ని ఎప్పుడు చూశారు, ఎప్పుడు మాట్లాడారండి? మేము 2 సంవత్సరాలు పైన అయింది. అది అంటే చివరిసారిగా వారితో మాట్లాడటం మన ఆశ్వయుజ మాసంలో మరి కూడా ఆశ్వయుజ మాసంలో అమ్మవారి గుళ్ళో వాళ్ళకి 5వ రోజు పూజ ఉంది కార్యక్రమం. ఆ కార్యక్రమానికి ముందుగానే రే 5వ రోజు వచ్చే అట్టే గుర్తుంది బాబాయ్ పంచడం అమ్మవారికి చీరేది పంపించేవాళ్ళు. అది చీకటి పట్టి మళ్ళీ నేను ప్రసాదం పంపించడం వారికి జరుగుతుండేది. అది అంటే సుమారుగా 1 సంవత్సరం పైచి కింద మాట్లాడి మీ విశ్వం ఇంకా తిరిగి రాడు, మిమ్మల్ని వదిలిపెట్టే వెళ్ళిపోయారు, ఎలా ఉందండి ఆ ఫీలింగ్? ఎలా ఉంది ఇప్పుడు ఫీలింగ్ ఏం చెప్పారు? అది ఎట్లా ఉందంటే ఆత్మీయుడిని పోయినట్టు తల్లిదండ్రులు పోయినప్పుడు అన్నదమ్ములు పోయినప్పుడు ఎట్లా ఉంటుందంటే అది. అట్లాగే నా తమ్ముళ్ళు ఇద్దరు పోయినారు. మా పెద్ద తమ్ముడు అసిస్టెంట్ గవర్నమెంట్ హస్బెండరీ చేసి రిటైర్ చేశాడు, అది వెళ్ళిపోయినారు. అప్పుడు కూడా మామూలుగా ఏంటంటే ఆయన వేరే జీర్ణించుకోలేని పరిస్థితి. తల్లిదండ్రులను తోబుట్టువులను కుటుంబ సభ్యులను కోల్పోతే ఎంతటి బాధ ఉంటుందో కళా తపస్వి ఆ విశ్వనాథు నేను ముద్దుగా పిలుచుకునేటటువంటి నా విశ్వం నన్ను విడిచిపెట్టి వెళ్ళడం కూడా అంతే బాధను కలిగిస్తుందని కూడా ఆయన బాల్యమిత్రుడు సుబ్బారావు గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఆయన బాల్యంతో తనతో ఉన్నటువంటి గుర్తులను నెమరవేసుకుంటున్నారు. అదేవిధంగా చివరిసారిగా ఆయనతో మాట్లాడినటువంటి జ్ఞాపకాలు కూడా మనతో పంచుకున్నారు. ప్రధానంగా ఆయన ఎప్పుడైనా గ్రామానికి వచ్చే సందర్భంలో కూడా ప్రత్యేకించి పెరుగావడ చేయించి పెట్టు అని చెప్పని కూడా అతను ఫోన్ చేసి అడిగేవాడని కూడా ఆయన జ్ఞాపకాలను అయితే ఇప్పుడు సుబ్బారావు గారు నెమరేసుకుంటున్నారు. మొత్తానికి ఆయన లేదైతే లేనటువంటి ఆ వెలితి ముర్ర ఎవరిని పూర్చలేరని కూడా ఆయన ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ నరేంద్రతో వరప్రసాద్, సుమన్ టీవీ, బాపట్ల జిల్లా పెద్దపుల్లి వారి నుంచి.